Hi friends, welcome to my channel Hema Vlogs. So memaithe old Goa church chuttam kosam start ayyamandi. So old Goa church tarvata mem ekkadiki vellamo and return ela start ayyamo anedi nenu video lo chupistanu. ఫైనల్లీ మేము వెళ్ళిన చర్చ్ అయితే ఏదేనండి, ఓల్డ్ గోవా చర్చ్. సో ఇక్కడ ఫ్లవర్స్, క్యాండిల్స్ ఇలా ఆఫరింగ్ చేస్తారు ఆ ప్రీస్ట్కి. సో ఈ చర్చ్ చాలా అంటే చాలా ఫేమస్ అంటండి. ఈ చర్చ్లో వచ్చేసి చర్చ్ యొక్క ప్రీస్ట్ ఉంటారు కదండి, సో తన బాడీ చర్చ్లోనే ఉందంటండి. సో మాకైతే అంత క్లియర్గా కనిపించలేదు ఆ బాడీ. ఇప్పటికీ ఆ బాడీ మాత్రం స్పాయిల్ అవ్వలేదని చెప్పేసి, అండ్ ఆ ప్రీస్ట్ యొక్క నెయిల్స్ అండ్ ఇంకా హెయిర్ గ్రో అవుతూ ఉంటుందంటండి. ఇయర్లీ వన్స్ బాడీ బయటికి తీస్తారంట. సో ఈ చర్చ్ లోపల మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా ఆ ప్రీస్ట్ని అయితే ఎక్కడైతే పెట్టారో అక్కడ కూడా నేను వీడియో క్లిప్ తీసాను. సో ఈ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో నేను చెప్పాను కదండి, ప్రీస్ట్ బాడీ ఇక్కడే పెట్టారండి. పైన మిర్రర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, విండోస్ లాగా. సో ఆ విండోస్లో ఉంచి బాడీ కనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఈ పిక్స్లో వచ్చేసి లెగ్స్కి అండ్ ఇంకా హ్యాండ్స్కి హెయిర్ నెయిల్స్ ఇంకా హెయిర్ గ్రోత్ అవుతున్నట్టు పిక్స్ ఉన్నాయండి ఇక్కడ వాల్కి. ఇది వచ్చేసి ప్రీస్ట్ వేసుకున్న డ్రెస్ అన్నమాట, తను యూస్ చేసిన డ్రెస్. ప్రీస్ట్ యొక్క పిక్ కూడా ఉండాలి, బట్ మేమైతే మర్చిపోయాము ఆ పిక్ తీయటం. సో ఇది వచ్చేసి చర్చ్ యొక్క బుక్ స్టాల్ అన్నమాట, అంటే బైబుల్స్ ఇంకా చైన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఈ బైబుల్ వచ్చేసి మా బ్రదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చారండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వన్ ఆఫ్ మై బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఒక గిఫ్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఇచ్చారు, అది తెలుగు బైబుల్ అన్నమాట. ఇది వచ్చేసి మా బ్రదర్ గిఫ్ట్గా ఇచ్చారు ఇంగ్లీష్ బైబుల్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇది కూడా వచ్చేసి పోర్ట్ ఏరియా అండి, క్యాసినో, వాటర్ గేమ్స్ అవన్నీ ఆడతారంట, బట్ మేమైతే వాటికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ చూసారు కదా, అది వచ్చేసి రొమాంటిక్ మూవీలో కనిపిస్తుందండి సేమ్ బ్రిడ్జ్. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ బ్రిడ్జ్ చూడగానే, చాలా బాగుంది. సో నెక్స్ట్ మేము చర్చ్ తర్వాత గోవాలో మాల్కి వెళ్ళామండి. సో మాల్ కూడా చాలా అంటే చాలా బాగుంది, మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి.
సో గోవా మాల్లో మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసామండి. ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. ఫిష్ కర్రీ అండ్ ఇంకా ఫిష్ ఫ్రై అండ్ మటన్ గ్రేవీ కర్రీ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం మేము. చాలా చాలా టేస్టీగా ఉందండి. సో ఫైనల్గా మేము రిటర్న్ అయ్యే ముందు అలా లంచ్ చేసేసి, సో దాని తర్వాత కొంచెం సేపు మాల్లో ఎంజాయ్ చేసి మేము ఇంకా రిటర్న్ అయ్యామండి ఎయిర్పోర్ట్కి. సో ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామండి. మాల్ తర్వాత అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఫస్ట్ టైం అండి మేము ఫ్లైట్ ఎక్కటం. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము. సో ఇవి వచ్చేసి చాక్లెట్స్ అండి, ఎయిర్పోర్ట్లో తీసుకున్నాము. ఫస్ట్ టైం మా బ్రదర్ మా పాప దగ్గరికి వచ్చేటప్పుడు ఈ చాక్లెట్స్ తెచ్చారు, తనకి చాలా బాగా నచ్చింది. సో ఈసారి మేము కూడా ఆ చాక్లెట్స్ తీసుకుని వెళ్ళాము మా పాప కోసం అని చెప్పేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేయండి. సో ఫైనల్లీ మేమైతే వెయిటింగ్ హాల్కి వచ్చేసామండి బోర్డింగ్ పాస్ తీసుకొని. సో మేము 1 అవర్ బిఫోరే వచ్చి వెయిట్ చేసాము, ఎందుకంటే మాకైతే ఏమీ తెలియదు ప్రాసెస్ అదంతా. సో ముందుగా వెళ్ళి ఉండటం బెటర్ అని చెప్పేసి మా బ్రదర్ అలా ప్లాన్ చేశారండి. సో ఏ టు జెడ్ లోపల ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం బోర్డింగ్ పాస్ ఇవన్నీ తీసుకోవడం మాకేం తెలియదండి, మొత్తం ఏ టు జెడ్ తనే ఎక్స్ప్లెయిన్ చేశారు మా బ్రదరు. అండ్ 2.5 డేస్లో మేము ఎన్ని ప్లేసెస్ చూసామంటే మా బ్రదర్ గైడ్ చేయడం వల్లే. సో ఒక్కొక్క ప్లేస్కి తన దగ్గరుండి తీసుకెళ్లారండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా బ్రదర్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎక్కే ఫ్లైట్ ఇదేనండి. ఇక్కడ వచ్చేసి ప్యాసెంజర్స్ దిగుతున్నారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కదండి, చాలా చాలా ఎగ్జైటింగ్లో ఉన్నాం మేము ఇద్దరం అయితే. సో ఫైనల్లీ ఫ్లైట్లో అయితే ఎంటర్ అయిపోయాము. మా లగేజ్ అంతా సెట్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చున్నామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ టేక్ ఆఫ్ దగ్గర నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఫుల్ వీడియోస్ తీస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైము, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా మెమరీస్ అన్నీ మాతో ఉంటాయని చెప్పేసి ఎక్కడా మిస్ అవ్వకుండా మొత్తం వీడియో క్లిప్స్ తీసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు.
సో వన్స్ అగైన్ మా బ్రదర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి, సో ఇంత మంచి మెమరీస్ మాకు ఇచ్చినందుకు. సో ఇదేనండి మా గోవా ట్రిప్. సో ఇవన్నీ మా మెమరీస్ అన్నమాట, మా గోవా మెమరీస్. సో ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.